రెండవసారి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత వారు తీసుకున్నటువంటి అనేక ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలను వారు సాధించినటువంటి విజయాలను వివరిస్తూ ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల మరి అసెంబ్లీలకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ అభిమానులు ప్రజలను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ గారు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వర్చువల్ ర్యాలీ ద్వారా మాట్లాడబోతా ఉన్నారు డిజిటల్ వేదికగా డిజిటల్ వేదిక మాధ్యమంగా మరి కరోనా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు ప్రజలలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోటే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ రోజు ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి 20 అసెంబ్లీలను సంబంధించినటువంటి కేంద్రాల నుంచి కూడా మరి అలా రామ్ మాధవ్ గారు మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని ఇంటరాక్ట్ అవుతా ఉన్నాం ఈ రోజు పాలేరు అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఇక్కడ వారితోనే వారి యొక్క డిజిటల్ వర్చువల్ వారి ప్రసంగాన్ని వీక్షించడంతో పాటు ఈ జిల్లాకు సంబంధించిన విషయాలను కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం కోసం ఈ వేదికను మేము ఉపయోగించుకోబోతా ఉన్నాం ఇలా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విజయాలు సాధించింది ఈ దేశంలో మరి గత 70 సంవత్సరాలుగా ఈ దేశానికి ఒక చీడలాగా ఒక పీడలాగా పట్టినటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేయడం కానివ్వండి 35A ని రద్దు చేయడం కానివ్వండి అదేవిధంగా ముస్లిం మహిళలకు అనేక ఇబ్బందులు కలగజేస్తున్నటువంటి త్రిపుల్ తలాక్ చట్టాన్ని మరి రద్దు చేస్తూ తీసుకురావడం కానీ త్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ తీసుకొచ్చినటువంటి చట్టం కానివ్వండి అదేవిధంగా ఇలా రైతులకు ఉపయోగపడటానికి వీలుగా అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇలా నరేంద్ర మోడీ గారు రెండవసారి అధికారంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక ప్రజా విజయాలను సాధించారు ఇవన్నీ కూడా ప్రజలలోకి తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి కరోనా పరిస్థితులలో బహిరంగ సభలు నిర్వహించేటువంటి అవకాశం లేదు కనుక ఇలా డిజిటల్ వేదికల మాధ్యమంగా పెద్దలు రామ్ మాధవ్ గారు మరి కార్యకర్తలకు బీజేపీ శ్రేణులకు నాయకులకు ప్రజలకు మరి నరేంద్ర మోడీ గారి యొక్క పాలనా సంబంధమైన విజయాలను వివరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు అందుకే పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఇలా బీజేపీ నాయకులమందరం కూడా ఇక్కడ మరి ఈ యొక్క ఈ సభా ప్రాంగణం నుంచి ఈ డిజిటల్ వేదిక నుంచి మేమందరం కూడా ఇంటరాక్ట్ అవుతా ఉన్నాం